హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే నాటుకోడి కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మనకి నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే చాలా సాఫ్ట్గా చేసేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోద్ది. మనకి ఇది మనం వేసే మసాలాను బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం గ్రేవీతో ఇంకా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం దీనికి కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం. అవేంటో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా జీడిపప్పులు ఒక 8 తీసుకోవాలి, అలానే ధనియాలు ఒక 3 చెంచాలు, మిరియాలు ఒక 15, లవంగాలు ఒక 8, యాలకులు 2, చిన్న కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి, అలానే పచ్చిశనగపప్పు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా. ఇంతవరకు మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం లైట్ కలర్లో లైట్గా వేయించుకోవాలి. కొంచెం మనకి క్రంచీ క్రంచీగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బాగా వేయించుకుని ఎండు కొబ్బరిని చిన్న ముక్క తీసుకుని ఈ విధంగా కాల్చుకోవాలి. మనం కాల్చుకుంటేనే మనకి ఈ మసాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకి కొబ్బరిని వేసుకుంటేనే మనకి చికెన్ బాగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలానే పచ్చిశనగపప్పు వేయడం వల్ల కూడా కొంచెం గ్రేవీ వచ్చి రుచి బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా పొడి చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. మీరు తీసుకునే చికెన్ బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం తీపి వచ్చేస్తుంది, కాబట్టి ఎక్కువ వేసుకోకండి. కొద్దిగా వేయించుకుని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి కుక్ అయిపోతాయి. అలానే ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. శుభ్రం చేసిన చికెన్ని నేను ఇక్కడ 1 కిలోకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, శుభ్రం చేసిన చికెన్ వేసి నాటుకోడి కూరని ఇందులో నాటుకోడి చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి 4 చెంచాలు పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనకి పెరుగు వేయడం వల్ల కూడా మంచి గ్రేవీ, ఇంకా నాటుకోడి కూరకి మనకి పెరుగు వేస్తే కూడా టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకోవాలి. చక్కగా ఇదంతా నీట్గా కలిసేటట్టుగా మొత్తం చికెన్ అంతా కూడా అల్లం మనకి వేసిన అల్లం వెల్లుల్లి ఇంకా పెరుగు కూడా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. మరి మనం దీన్ని వేయించుకోని అవసరం లేదు. ఇలా మనకి మొత్తం అంతా కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్న గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, అంటే మనం 1/4 లీటర్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా కూడా వేసిన తర్వాత మూత పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. 7 విజిల్స్ వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ అంతా కూడా మనకి ఉడికి సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మనం విజిల్ పెట్టేసి 7 విజిల్స్ వచ్చే వరకు వేసేసుకుని చూసుకుంటే చూడండి, మనకి చికెన్ అంతా కూడా భలే సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడిని యాడ్ చేసుకుందాం. అలానే కారం కూడా యాడ్ చేసుకుందాం. 3 చెంచాలు కారాన్ని వేయండి. మనం మిరియాలు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలానే రాళ్ళుప్పును కూడా మనకి ఎంత రుచికి ఎంత తింటే అంత వేసుకోవాలి. మనం ముందే ఏమి వేసుకోలేదు కాబట్టి మసాలా, కారం, సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత 20 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ముందే వేసేసుకుంటే మనకి ఈ కర్రీ అంతా కూడా కొంచెం కలర్ డార్క్ కలర్ వచ్చేసి మన టేస్ట్ కూడా అంత బాగుండదు. మనకు ఉడికిన తర్వాతే మనం మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని 20 నిమిషాలు మనం ఉడికించుకుంటాం కాబట్టి మనకి మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేసి చికెన్ కూడా మంచి కలర్ వచ్చి మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టి 20 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి 20 నిమిషాల తర్వాత చికెన్ అంతా కూడా కొంచెం బాగా ఉడికింది. అలాగే చివరిగా మనం 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా ఉడికించుకోవాలి. మనకి నాటుకోడిలో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే మనకి నాటుకోడి కూర రెడీ అయింది. మంచి గ్రేవీ, ఇంకా మంచి టేస్ట్, ఇంకా మంచి కలర్తో చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.